కర్షణ వాతావరణం చోటు చేసుకుంది లైవ్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ ప్రస్తుతం ఏంటి పరిస్థితి స్వాతి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ రోజు పశ్చిమ ప్రాంత పర్యటనలో భాగంగా ఎర్రగొండపాలెంకి ఈ రోజు చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో దళితులకు వ్యతిరేకంగా ఉన్న నినాదాలు చేసినటువంటి చంద్రబాబు అదే విధంగా లోకేష్ కూడా క్షమాపణలు చెప్పి మా నియోజకవర్గంలో రావాలంటూ ఎర్రగొండపాలెంలో దళిత శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి ప్రస్తుతం ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి అయితే మరోవైపు మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సర్వసన్నద్ధమైన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి ప్రస్తుతం మనతో మంత్రి ఆదిమూలపు సురేష్ అందుబాటులో ఉన్నారు వారిని తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టారు అసలు దీంట్లో ఉన్న దళిత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటన భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దళిత సోదరులు దళిత కుటుంబాలు యావత్ ప్రజానికం కూడా గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు దళితులను ఉద్దేశించి వారిని కించపరిచే విధంగా వారిని అవమానపరిచే విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి మాట్లాడుతూ ఆయన అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సహచార మంత్రులు కూడా దళితులు పరిశుభ్రంగా ఉండరు దళితులకు మరి తెలివితేటలు లేవు వాళ్ళకి తక్కువ ఉండరు మురికి గుంపల్లో ఉంటారని పలు వ్యాఖ్యలు మరి దళిత జాతిని కించపరిచే విధంగా చేసినప్పుడు ఎన్నో మార్లు ఆయనకు ఈ విషయాల్ని గుర్తు చేస్తూ క్షమాపణ చెప్పాలని చెప్పినా కూడా మరి కనీసం ఇప్పటివరకు కూడా పశ్చాత్తాప కూడా పడలేదు మరి ఆయన చూసి ఆయన తనయుడు కూడా మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దళితులు ఏం పీకుతారని చెప్పి మళ్ళీ ఇంకోసారి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు మరి మాట్లాడడం తెలుగుదేశం పార్టీ యొక్క మరి ఒక భావజాలం దళితులను కించపరచడమేనా లేకపోతే దళితుల మరి వాళ్ళని ఓటు బ్యాంక్ వాడుకొని కేవలం ఎన్నికల ముందు మరి ఏదో ఒకటి తాయిలాలు చెప్పి మరి వాళ్ళని వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మరి ముఖం తాకేయడం అనే విషయంలో ఈరోజు ఆయన నిలదీసే విధంగా ఆయన బేషరత్తుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ పశ్చాత్తాపడుతూ మరి ఆయన చెప్పాలని ఈరోజు డిమాండ్ చేస్తూ అప్పుడే ఆయన నియోజకవర్గంలో రావాలని చెప్పి ఈరోజు మరి దళిత కుటుంబాలన్నీ కూడా మరి అడుగుతున్నటువంటి నేపథ్యంలో వారి ప్రతినిధిగా ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఈరోజు మరి వారి యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ మరి నేను కూడా ఈ నిరసన కార్యక్రమంలో మరి పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది ఒకటే డిమాండ్ అంతే అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంలో కావాలని ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు దీనికి ఏం చెప్తారు అది విజయవంతమైందా విజయవంతం కాదా అనేది మనం ఏదో కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ వాళ్ళు చూపించడం ద్వారా చెప్పడం కాదు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారా లేదనేది అది వేరే విషయం ఈరోజు ఇంకా ఎర్రగొండపాలెం ఇంకా ప్రోగ్రామ్ జరగలేదు కదా ఎర్రగొండపాలెం ఇంకా ప్రోగ్రామ్ జరగలేదు కదా జరిగినప్పుడు మరి అది విజయవంతమైందని ఎలా చెప్తారు ఈరోజు ఆయన గిద్దలూరులో కానివ్వండి మార్కాపూర్లో కానివ్వండి ఎక్కడ కూడా ఈ విషయంలో ఆయన ఏ ప్రకటన చేయలేదు ఒకవేళ అక్కడికి ప్రకటన చేసినా ఈరోజు మేము ఇచ్చేసి ఉండేవాళ్ళం కాదు గిద్దలూరులో కానివ్వండి మార్కాపూర్లో కానివ్వండి అసత్య ఆరోపణలు చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను మభ్యపెట్టే విధంగా దళితుల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపకులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీర్పుకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం తప్ప వాళ్ళు ఎవరో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటే వాళ్ళు సరిపోతుంది మేము ఈబీసీ నేతల్లో ఈరోజు మా నాయకుడు వచ్చారు కాబట్టి ఈయన వచ్చారని మేము అనొచ్చు కదా అట్లా కాదు ఆయన పశ్చిమ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో ఆయన ఏ మొహం పెట్టుకుని పర్యటిస్తున్నాడని మేము ప్రశ్నిస్తున్నాం ఒక రాజకీయ పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో కూడా ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి హామీలు ప్రకాశం జిల్లాను నువ్వు అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఆ మాటలు వెలుగొండ ప్రాజెక్టులో నువ్వు చేసినటువంటి మరి అవినీతి ఏదైతే ఉందో వాటి మీద మరి చర్చ సపరేట్గా చెప్తాం ఈరోజు ప్రధానంగా మా డిమాండ్ ఇది ఒకటి దీనికోసం మేము మరి ఈ నిరసన కార్యక్రమం చెప్తున్నాం తప్ప ఈరోజు చూసారుగా ఖాళీలు లారీలు ఖాళీ పోతున్నా చూడండి విజయవంతమైన చూడండి చూడండి ఖాళీ లారీలు పోతామని ఏదైనా విజయవంతం అంటే బస్సులు లారీలు అన్ని ఖాళీగా పోతున్నాయి మాకు సంబంధం లేదు అది ఏ విధంగా పోయినా మాకు సంబంధం లేదు మేము చాలా స్పష్టంగా ఇది ఒక్క మాటను మేము అడుగుతున్నాం దాని గురించి మేము ఈరోజు నిరసించాం అయితే మీరు ఒకవైపున ఇటు నిరసన కార్యక్రమం చేపట్టారు అటువైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా మీ కార్యాలయం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూస్తారు ఏం పర్వాలేదండి పగలగొట్టమనండి నా కార్యాలయం తగలబెట్టమనండి నా ఆఫీసులు తగలబెట్టమనండి నా ఆఫీసులు పాల్గొట్టమనండి అది వాళ్ళ సంస్కృతి అది వాళ్ళ నైజము వాళ్ళు హింస ప్రేరేపించే పార్టీ అది హింస కోసం వాళ్ళు ఈరోజు ఇది ఒక వంగ ఎత్తుకోవాలనుకుంటా ఉన్నారు నాకేం భయం లేదు నాకేం బాధ లేదు వాళ్ళు ఏం చేస్తారో చేయమని నన్ను తగలబెడతారా తగలబెట్టమనండి
కంటి తగల పెట్టమని చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పేదలుసుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి శాంతిముఖంగా మీతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో ఇష్టం. మేము శాంతి ఎవరు కూడా గీడదాటరా, ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. ఈ శాంతి మేము చేస్తున్నాం, అంత మంచి మేము ఏం చేసింది. ఇది ప్రధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్న విషయాలు. శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మాత్రం వైసీపీ శ్రేణులు ఇటు నల్ల బెలూన్లతోటి ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు అటువైపు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం ఈ వైసీపీకి మంత్రికి సంబంధించిన కార్యాలయంలోకి దూసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం భారీ ఎత్తున రెండు వైపులా మోహరించి పెట్టారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అటువైపు నుంచి ఇటు రాకుండా మాత్రం చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, దళితులకు కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నారా లోకేష్లు మాత్రం క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే నియోజకవర్గానికి రావాలని చెప్తున్న పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడికి చంద్రబాబు చేరుకోనున్న నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం మాత్రం ఇక్కడ నెలకొన్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కోర్టు చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పేదలుసుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి శాంతిముఖంగా మీతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో ఇష్టం, మా సంబంధం. మేము శాంతి ఎవరు కూడా గీడదాటరా, ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, శాంతియుతంగా మేము చేస్తున్నాం, అంత మంచి మేము ఏం చేసింది. ఇది ప్రధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్తున్న విషయాలు. శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మాత్రం వైసీపీ శ్రేణులు ఇటు నల్ల బెలూన్లతో రండి తగలబెట్టారు. నన్ను తగలబెడతారా తగలబెట్టమనండి, రండి తగలబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నన్ను తగలబెడతారా తగలబెట్టమనండి, రండి తగలబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నన్ను తగలబెడతారా తగలబెట్టమనండి, రండి తగలబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నన్ను తగలబెడతారా తగలబెట్టమనండి, రండి తగలబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నన్ను తగలబెడతారా తగలబెట్టమనండి, రండి తగలబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నన్ను తగలబెడతారా తగలబెట్టమనండి,
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా మరికాసేపట్లో చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. మంత్రి ఆదిమూలపు సురేష్ వర్గీయులు నల్ల బెలూన్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం వైపు దూసుకువెళ్లారు టీడీపీ వర్గీయులు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పదలుసుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి శాంతిముఖంగా మీతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటాడో ఆయన ఇష్టం, మా సంబంధం. మేము శాంతి ఎవరు కూడా గీడదాట్లా ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, ఈ శాంతియుతంగా మేము చేస్తున్నాం. అంత మించి మేము ఏం చేసింది లేదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నన్ను తగలబెడతారా? తగలబెట్టమండి, రండి తగలబెట్టమండి. మీరు చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పదలుసుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి శాంతిముఖంగా మీతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటాడో ఆయన ఇష్టం, మా సంబంధం. మేము శాంతి ఎవరు కూడా గీడదాట్లా ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, ఈ శాంతియుతంగా మేము చేస్తున్నాం. అంత మించి మేము ఏం చేసింది లేదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నన్ను తగలబెడతారా? తగలబెట్టమండి, రండి తగలబెట్టమండి. మీరు
చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? రైట్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు రోడ్ షో నడుకునేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. మంత్రి ఆదిమూలపు సురేష్ వర్గీయులు నల్ల బెలూన్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ కూడా మాట్లాడుతూ ఇక్కడ మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఆయన షర్ట్ విప్పి తగలబెడతారా అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎన్టీవీతో మాట్లాడుతూ ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు ఏం చేస్తారో చేసుకోండి అంటూ కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడడం మనం చూసాం. ఇక మరోవైపు మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం వైపు దూసుకువెళ్లారు టీడీపీ వర్గీయులు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దమ్ముంటే తన ఆఫీస్ ను తగలబెట్టమనండి అంటూ కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి శాంతిముఖంగా మేతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో మా సంబంధం. దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన లోకేష్ చంద్రబాబు క్షమాపణ చెప్పిన తర్వాత ఎర్రగొండపాలెం పర్యటనకు రావాలంటూ మంత్రి ఆదిత్యులు సురేష్ నేతృత్వంలో ఎర్రగొండపాలెంలో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. భారీ ఎత్తున బెలూన్లు ప్లకార్డులతోటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ ఆరోపణ ఏంటి, ఎందుకు ఈ పర్యటన అడ్డుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఒక దళిత సామాజిక వర్గాన్ని కించపరుస్తూ వాళ్ళని అవహేళన చేస్తూ వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వారి ఆత్మస్థైర్యాన్ని తక్కువ చేసే విధంగా వారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అని చెప్పి వారు మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలోని దళితులు ఎవరు కూడా మరి ఆ యొక్క మాటల్ని తలుచుకున్నప్పుడల్లా కూడా బాధపడని రోజంటూ లేదు. కాబట్టి ఇలాంటి ఈ నేపథ్యంలో ఈరోజు ఒక దళిత నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో ఆయన రాజకీయ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు కనీసం ఇప్పుడైనా కూడా పశ్చాత్తాపడి ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలని ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి దళిత నాయకులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి మరి ఈరోజు ప్రజానీకం అంతా కూడా నేను కూడా ఈరోజు మంత్రిగా కాకుండా ఒక దళితుడుగా మరి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈరోజు వాళ్ళందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారిని అదే అడుగుతా ఉన్నాను. మీరు ఆ రోజుకిన ఆ యొక్క మాటలు ఉపసంహరించుకొని మరి పశ్చాత్తాపడుతూ క్షమాపణ చెప్పింటే మొన్న అంబేద్కర్ గారి జయంతి రోజున ఆయన తనయుడు మరి లోకేష్ దళితులు ఏం పీకుతారని చెప్పి ఆ మాట అనేవాడు కాదు కదా. ఎందుకంటే మనకు సామెత ఉంది, ఆవు చేలో మేస్తూ ఉంటే మరి దూడ మరి గట్టు మీద మేస్తుంది అన్నట్టు తండ్రి ఏదో విధంగా చేస్తాడో కొడుకు కూడా ఆ విధంగా చేసి దళితులు మాత్రం చాలా ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వాళ్ళందరూ ఒకటే. ఈరోజు వాళ్ళందరూ డిమాండ్ వాళ్ళు ఇదే అడుగుతా ఉన్నారు. దానికోసం మేము పదే పదే చెప్పడం జరిగింది, మరి దానికి ఏం స్పందన లేదు. అందుకు నిరసన తెలపాలని చెప్పి ఈరోజు అందరం కూడా ఇక్కడ మేము రావడం జరిగింది. అయితే మీరేమో నిరసన కార్యక్రమాన్ని చేపడదాం అనుకుంటున్నారు, అయితే తెలుగుదేశం శ్రేణులు కూడా అదేవిధంగా మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి ఇప్పటికే పలు వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? అన్నా ముట్టడి కదన్నా, ఇళ్ళని పడగొట్టుకోమన్నా, పగలు కొట్టుకోమన్నా, తగలబెట్టమన్నా, వాళ్ళకేం కొత్త కదనా? వాళ్ళకేమైనా కొత్తనా? దళితుల ఇళ్లను, దళితుల ఆస్తుల్ని, దళితుల పొలాల్ని లాక్కోవడము అది వాళ్ళకేం కొత్త కాదు కదా. ఒక దళిత శాసన సభ్యుడిగా నా ఇల్లు తగలబెడతాడు, తగలబెట్టమని నాకేం బాధ లేదు. నా ఇల్లు పలగొడతాడు, రమ్మని పలగొట్టేది అది వాళ్ళ నైజం. ఇది ప్రస్తుతం ఎర్రగొండపాలెం ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజుతో సురేష్ ఏంటి.
చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పదలుచుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. ఆ నిరసన కార్యక్రమం చేసి మేము శాంతిముఖంగా మేము అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో మా సంబంధం మేము మేము శాంతి ఎవరు కూడా గీడ దాటల ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, శాంతియుతంగా మేము చేస్తున్నాం. అంతమంది మేము ఏం చేసింది? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో హై టెన్షన్ నెలకొంది. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం వైపు దూసుకువెళ్లారు టీడీపీ వర్గీయులు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దమ్ముంటే తన ఆఫీసును తగలబెట్టమనండి అంటూ సవాల్ చేశారు ఆదిమూలపు సురేష్. షర్ట్ తీసి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు రోడ్ షోకు వ్యతిరేకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ వర్గీయులు నల్ల బెలూన్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో ఎర్రగొండపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పదలుచుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి మేము శాంతిముఖంగా మేతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో మా సంబంధం మేము మేము శాంతి ఎవరు కూడా గీడ దాటల ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, శాంతియుతంగా మేము చేస్తున్నాం. అంతమంది మేము ఏం చేసింది లేదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నన్ను తగల పెడతారా? తగల పెట్టమనండి, రండి తగల పెట్టమండి. మీరు చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పదలుచుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి మేము శాంతిముఖంగా మేతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో మా సంబంధం మేము మేము శాంతి ఎవరు కూడా గీడ దాటల ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, శాంతియుతంగా మేము చేస్తున్నాం. అంతమంది మేము ఏం చేసింది లేదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నన్ను తగల పెడతారా? తగల పెట్టమనండి, రండి తగల పెట్టమండి. మీరు చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పదలుచుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి మేము శాంతిముఖంగా మేతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో మా సంబంధం మేము మేము శాంతి ఎవరు కూడా గీడ దాటల ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, శాంతియుతంగా మేము చేస్తున్నాం. అంతమంది మేము ఏం చేసింది లేదు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నన్ను తగల పెడతారా? తగల పెట్టమండి, రండి తగల పెట్టమండి. మీరు చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో మీరు ఏం చెప్పాలండి? ఏం చెప్పదలుచుకోలేదు, నిరసన కార్యక్రమం చెప్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం చేసి మేము శాంతిముఖంగా మేతో అది ఆయన విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆయన ఏం చేసుకుంటారో మా సంబంధం మేము మేము శాంతి ఎవరు కూడా గీడ దాటల ఎవరు కూడా ఇక్కడ ఏం మాట్లాడలేదు. బెలూన్లు పెట్టుకున్నాం, నల్ల జెండాలు పెట్టాము, శాంతియుతంగా మేము చేస్తున్నాం. అంతమంది మేము ఏం చేసింది లేదు.